హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయి అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరికి అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 27వ తేదీ అండి, 9వ నెల 2024వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు నెమల చూపుగా డయాగ్రామ్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గిరిజ రంగులు చూస్తే నెమల డయాగ్రు, నెమల మైలాలు, నెమల రసింగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమలు, నెమల ఎర్ర కక్కేర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కేర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డేగలు, నల్ల బొట్టులు, చేతువాలు, ఇవన్నీ కూడా ఈ జాము ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. నెమలు చూపుగా డేగలు మాత్రం వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. ఇక్కడ కాకి చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోడికైనా, వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాయకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్ల బొట్టు చేతువాలు, గౌడి నెమళ్ళు, నల్ల కొట్టు రసంగలు, నల్ల కక్కేర్లు, నల్ల మైలాలు, కాయకు పెట్టమారు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు, ఎర్ర కక్కేర్లు, ఎర్ర మైలాలు, ఎర్ర బొట్టు చేతువాలు, కోడి రసంగలు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపుకల పింగళ్ళు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. కోడి చూపుకల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, కోడి నెమలి సేతువాలు, కోడి నెమలి రసంగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కెక్కేర్లు, పశ్చిమ గల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, గట్టి కాయకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమలు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మూడో జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. డ్యాగ్ చూపుకల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగు చూస్తే శుద్ధ డ్యాగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు సేతువాలు, ఎర్ర కెక్కేర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్ర కోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కెక్కేర్లు, నల్ల బొట్లు చేతువాలు, నల్ల బోరల పచ్చకాకులు, నల్ల బొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జాము అండి. 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు కోడి చూపుకల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్ల బొట్టు చేతువాలు, నల్ల కొట్టు అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కెక్కెర్లు, నల్ల కొట్టు రసంగులు, కోడి కాయకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగలు, కాకి నెమళ్ళు, నెమలి సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసింగులు, నెమలి డాగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపుగల కాకులు మాత్రం వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి 5వ జాము టైంలో. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీలైనంత వరకు దిక్కులు కూడా చూసుకోండి. ఈ విధంగా ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి.